రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రైవేట్ డిగ్రీ కళాశాల తరఫున రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద శాంతి దీక్షను ఏర్పాటు చేశారు. విద్యా సంస్థలకు ఇవ్వవలసినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తాలను విడుదల చేయకపోవడం వలన గత వారం జూన్19వ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద శాంతి దీక్షను ఏర్పాటు చేశారు. కానీ దానికి ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన రాకపోవడంతో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వం కొన్ని నిధులను విడుదల చేసి టోకెన్లు ఇచ్చినా ఇంతవరకు ఆ టోకెన్ల డబ్బులు విడుదల కాకపోవడం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, లేదా ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయని పక్షంలో విద్యార్థుల నుండి కళాశాల ఫీజును వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని సంఘం నాయకులు ట్రెజరర్ శేఖర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఏ జితేందర్ రావు, ఈసీ మెంబర్స్ నీలి భూమేష్, గుండా శ్రీకాంత్, సభ్యులు జగన్ గౌడ్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.